Hello friends, ee roju manam transformer gurinchi telusukundam. So antakante munduga maa channel lo ee okka video ni meer first time chustunnataithe maa channel ni subscribe chesukondi. Alage pakkana unna bell icon ni click cheyadam dwara maa channel lo memu prati roju 3 videos ni upload chestam. So andulo meeku nachina topic anedi edo okati undochu. So ala aa okka topic meeku kavali notification roopamlo kavalante maa channel ni subscribe chesukoni pakkana unna bell icon ni click cheyandi. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ మిషన్. అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది స్టేషనరీగా కదలకుండా అక్కడే స్థిరంగా ఉండే ఒక మిషన్. ఈ ట్రాన్స్ఫార్మర్లో మనం ట్రాన్స్ఫార్మర్తో మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకుండా ఫ్రీక్వెన్సీని అలాగే కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా ఉంచి వోల్టేజ్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపించవచ్చు అనమాట. అంటే అర్థమైంది కదా, మనకి వోల్టేజెస్లో హై వోల్టేజెస్ ఉంటాయి, లో వోల్టేజెస్ ఉంటాయి. సో వోల్టేజ్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపించవచ్చు ఫ్రీక్వెన్సీని స్థిరంగా ఉంచి. ఓకేనా గైస్? ఇక్కడ మన అందరికీ తెలుసు హై వోల్టేజ్లో కరెంట్ అనేది తక్కువ ఉంటుంది, లో వోల్టేజ్లో కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో డివైస్ యూజ్ టు చేంజ్ హై వోల్టేజ్ టు లో వోల్టేజ్. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ట్రాన్స్ఫార్మర్తో మనం ఏం చేయొచ్చు అంటే వోల్టేజ్ని ఎక్కువ నుంచి తక్కువ చేసుకోవచ్చు, తక్కువ నుంచి ఎక్కువగా చేసుకోవచ్చు. ఎక్కువ నుంచి తక్కువ చేసేదాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, తక్కువ నుంచి ఎక్కువగా చేసేదాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఓకేనా? సో ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ట్రాన్స్ఫార్మర్ అనేది ఫ్యాడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్లో 3 పార్ట్స్ ఉంటాయి, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అండ్ కోర్ అంటాం. సో ప్రైమరీ వైండింగ్ అనేది ఇన్కమింగ్ అనమాట. ఈ యొక్క ప్రైమరీ వైండింగ్ హెచ్వి సైడ్ అంటాం, హెచ్వి సైడ్ ఉంటుంది. సెకండరీ వైండింగ్ ఎల్వి సైడ్ ఉంటుంది అనమాట. అలాగే ప్రైమరీ వైండింగ్ ఎల్వి సైడ్ ఉంటుంది, సెకండరీ సైడ్ హెచ్వి సైడ్ ఉంటుంది. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, ప్రైమరీ సైడ్ హై వోల్టేజ్ ఉంటుంది, సెకండరీ సైడ్ లో వోల్టేజ్ ఉంటుంది. అలాగే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, ప్రైమరీ సైడ్ లో వోల్టేజ్ ఉంటుంది, సెకండరీ సైడ్ హై వోల్టేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? చూడండి. సో ట్రాన్స్ఫార్మర్లో మనం 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్, ఇది మొత్తం కోర్ అనమాట. ఈ కోర్ని ఎందుకు యూజ్ చేస్తారు అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఒక ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఒక కాయిల్ తీసుకున్నాం, ఇండక్టర్ కాయిల్ తీసుకున్నాం. సో ఈ ఇండక్టర్ కాయిల్కి మనం ఏసీ సప్లై అనేది ఇస్తే ఆ యొక్క ఇండక్టర్ కాయిల్స్లో ఫ్లక్స్ లైన్స్ అనేవి మారుతూ ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేవి ఈ యొక్క ఇండక్టర్ కాయిల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి, సౌత్ పోల్ నుంచి ఇలా ఇండర్ ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ మారుతూ ఉంటూ ఈ యొక్క పోల్స్ కూడా మారుతూ ఉంటాయన్నమాట. సో ఇంకోటి గుర్తుంచుకోండి, ఫ్లక్స్ లైన్స్ అనేవి పెరిగాయంటే కరెంట్ అనేది పెరిగింది, ఫ్లక్స్ లైన్స్ అయ్యే తగ్గాయంటే కరెంట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రైమరీ వైండింగ్ అనుకోండి, ఇది ఒక కాయిల్ అనుకోండి, ఇదే ఫ్లక్స్ లైన్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యొక్క కాయిల్. దీని పక్కనే ఇంకొక కాయిల్ని ప్లేస్ చేసాం అనుకోండి, ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేవి ఈ యొక్క కాయిల్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క కాయిల్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి అకార్డింగ్ టు ద ఫ్యారడేస్ లా ఆఫ్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? ఇదన్నమాట. సో అకార్డింగ్ టు ద సెకండరీ వైండింగ్ గెట్స్ ఇండ్యూస్డ్ ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ సెకండరీ ఈజ్ నాట్ డిజైర్డ్. అంటే ఏంటంటే ఈ పక్కన ఈ యొక్క కాయిల్ని ప్లేస్ చేసాం కదా, సో ఇదొక కాయిల్, ఇదొక కాయిల్. సో దీన్ని ప్రైమరీ వైండింగ్ అన్నది, దీన్ని సెకండరీ వైండింగ్ అన్నది. ప్రైమరీ వైండింగ్ని పక్కన సెకండరీ వైండింగ్ ప్లేస్ చేసాం. ఇక్కడ ఏ సపోర్టు లేదు, ఎయిర్లో ప్లేస్ చేసాం. సో ఇలా ఎయిర్లో ప్లేస్ చేయడం ద్వారా ఎయిర్ అనేది డైఎలక్ట్రిక్ మీడియం అంట, అంటే ఇన్సులేటర్లా పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేవి ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్ చేరడానికి తక్కువ చేరుతాయి అనమాట. ఎందుకంటే ఎయిర్ అనేది ఒక ఇన్సులేటర్లా పనిచేస్తుంది. సో ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ ప్రైమరీ వైండింగ్లో ఎంత ఉన్నవి ఇక్కడ సెకండరీ వైండింగ్లో మ్యాక్సిమం ప్రవహించాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కోర్ను యూజ్ చేస్తాం అనమాట. ఇలా కోర్ను యూజ్ చేయడం ద్వారా ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేవి ప్రైమరీ వైండింగ్లో ఉన్న ఫ్లక్స్ లైన్స్ మ్యాక్సిమం సెకండరీ వైండింగ్లో ప్రవహిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి రేటెడ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ నుంచి వచ్చింది అనమాట. ఓకేనా? ఇది 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ కోర్కి
వైండింగ్ అన్నమాట. ఓకేనా? సో ఇందులో మనకి ఫోర్ లేయర్స్ ఉంటాయి నేను చదివిన దాని ప్రకారంగా. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి హెచ్వి సైడ్, ప్రైమరీ సైడ్ వైండింగ్ ఉంటుంది. సెకండరీ లేయర్ వచ్చేసి దీనికి ఇన్సులేషన్ ఉంటుంది అనమాట, ఇన్సులేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ థర్డ్ లేయర్కి వచ్చేటప్పటికి మళ్ళీ సెకండరీ వైండింగ్ ఉంటుంది. మళ్ళీ ఫోర్త్ లేయర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇన్సులేటర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ లాసెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా గైస్?